బలి పూజలు పాల్గొన వేగ మీరా రెండు జనులారా ప్రభు దీవెన పొందగ వేగ మీరా రెండు ప్రియులారా బలి పూజలు పాల్గొన వేగ మీరా రెండు జనులారా ప్రభు దీవెన పొందగ వేగ మీరా రెండు ప్రియులారా ఇది దైవ సుతిని త్యాగం మన పాప పరిహారార్థం ఇది దైవ సుతిని త్యాగం మన పాప పరిహారార్థం ఒసగిన దేవుని ప్రేమ బలిదానం బలి పూజలు పాల్గొన వేగమే రెండు జనులారా ప్రభు దేవెన పొందగ వేగమేరా రెండు ప్రియులారా సమత మమతల కోసం శాంతి స్థాపన కోసం దేవుండి మానవుడై అవతరించెను దీనులను హీనులను కనికరించెను పూజింపరారే స్తుతించరారే సేవింపరారే దేవాతి దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే బలి పూజలు పాల్గొన వేగ మీరా రెండు జనులారా ప్రభు దీవెన పొందగ వేగ మీరా రెండు ప్రియులారా బలి పూజలు పాల్గొన వేగ మీరా రెండు జనులారా ప్రభు దీవెన పొందగ వేగ మీరా రెండు ప్రియులారా క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల దివ్య బలి పూజ సమర్పణకు మీ అందరికీ స్వాగతం. నేటి దివ్య బలి పూజలో క్రింది ఉద్దేశముల కొరకు ప్రార్థించుదాం. వరంగల్ మైత్రాసనం, నర్మెట విచారణ, మరియాపురం గ్రామం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పెంటారెడ్డి చిన్నప్రెడ్డి, సోలమన్ రెడ్డి, గాదె అల్లెక్స్, ఆరోగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, పెంటారెడ్డి అల్బీనమ్మ, అల్లం తోమాసమ్మ, అల్లం అంతోనమ్మ, జోజ్ రెడ్డి, ఫాదర్ పెంటారెడ్డి రాజా, సిస్టర్ పుష్పరాణి, అల్బీనమ్మ, గాదె నక్షత్రమ్మ, ఏరు అఖిల, వేలాంగిని రెడ్డి, దేవరపు అర్చన, జోసెఫ్ విజయ్, అల్బీనమ్మ, సునీత, సంజయ్, సుకుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురం విచారణ, కీర్తిశేషులు, ఆరోగ్య విద్యాసాగర్ మూడవ వర్ధంతి సందర్భముగా యేసు తిరుహృదయం పేరిట వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జి విజయరత్నం, అరుణ, సంధ్యారాణి, అసుంత, అనిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫ్రాంక్లిన్ విస్కాన్సిన్ 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం రిత్విక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. శిరీష, జితేందర్, రిథిమా, పౌలినా, ఆనంద్ రెడ్డి, శౌరీలు, థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, కోడదల అంతోని రెడ్డి రెండవ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కోడదల అమలోద్భవి తలంపులు నెరవేరాలని అమలోద్భవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నాగోతు గోవశౌరి మేల్కిరాజ్యం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, లాలం ప్రమీల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని లాలం ప్రసాద్, దీపక్, ప్రియాంక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికా న్యూయార్క్లో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంజయ్, రసజ్ఞ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని పాలా సంజీవి, శాంతమ్మ, రాణి, రత్నరాజు, రవలి,
శశికాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, గోలపాలెం విచారణ, తీట్ల చెన్నయ్య, చెన్నమ్మ, లక్ష్మయ్య కుటుంబంలో దేవుని దీవెనలు మేలులకు కృతజ్ఞతగా, తీట్ల లక్ష్మయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, రామలక్ష్మి, లక్ష్మయ్య, శ్రీరాములు, సావిత్రి, విష్ణు, సాంబశివులకు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పల్లికల ప్రకాశరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, తాళ్ళచెరువు విచారణ, పెంటారెడ్డి అంతున్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, పెంటారెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, భీంపల్లి రామ్ బ్రహ్మం, భీంపల్లి మీనా కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియాంకకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సంతాన భాగ్యం తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి బి బుచ్చి ప్రతాప్, పద్మావతి, ప్రత్యూష, అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, కైలాసపురం విచారణ, అమెరికాలో ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సూరజ్, ఒలివియా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని ఈతలపాక జ్వాకిం, అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెదపాడు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న జి అంకితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి జి చింటూ, సుందరరావు, ప్రేమ, అక్షయ, సీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న మట్ల ప్రకాష్ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి భార్య మట్ల ప్రియాంక, కుమారుడు ప్రిన్స్ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, కోడదల అంతోని రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోడదల అల్ఫోన్స్, సరోజా, పర్వతం, అంతోని రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రెంట చింతల విచారణ, ఆదూరి శివరెడ్డి గారికి ఆయురారోగ్యములు మెరుగుపడి సంపూర్ణ స్వస్థత, దేవుని ఆశీస్సులు లభించినట్లు తుమ్మ రాయపురెడ్డి, తుమ్మ నక్షత్రం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ విన్నపములన్నింటినీ కూడా ఈ దివ్య బలిపీఠం చెంత చేర్చి మన వ్యక్తిగత అవసరాలను కూడా ఆ భగవంతునికి సమర్పిస్తూ ఎవరెవరి కొరకైతే మనం ప్రార్థిస్తామో అని వాగ్దానం చేసి ఉన్నామో వారందరి తలంపులను కూడా ఈ పీఠం చెంత చేర్చి దేవుని దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను వండునుగాక. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము జపమాల మాసములో భాగముగా అపోస్తుల యొక్క రాజ్ఞి అనే అంశము గురించి నేడు ధ్యానించబోతున్నాం. మరియ తల్లి అపోస్తులకి ఒక రాజ్ఞిగా వారిని, వారికి దిశా నిర్దేశాన్ని ఇస్తూ, వారికి తోడ్పడుతూ, వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు ఏ విధంగా నడిపించింది అనే విషయాల్ని మనం ధ్యానించబోతున్నాం. రెండవదిగా ఈరోజు మనం సువిశేష పట్టణంలో యేసు ప్రభు 18 సంవత్సరాలు గూనితోని బాగుపడుతున్నట్టు ఒక స్త్రీని స్వస్థత పరుస్తారు. అది ఆదివారం. ప్రేమతో నిండినటువంటి యేసు ప్రభువుకి నియమాలని ఎప్పుడు ఆచరించాలి, ఎప్పుడు వంచాలి, ఎప్పుడు కంప్లీట్గా వాటిని వదిలివేయాలి అనేటటువంటిది తెలుసు. ఇవి నియమాల గురించి మనం ఏ విధముగా ఆచరించాలి, ఎప్పుడు ఎలా వాటిని వినియోగించాలనేది నీవు ప్రేమతో నిండినప్పుడే నీకు తెలుస్తుంది. నియమాల్ని ఆచరించాలంటే మనకు అవసరమైనది ముఖ్యముగా ప్రేమ. ఆ ప్రేమతోని మన హృదయాల్ని నింపమని ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యబలి పూజలో ప్రార్థించిన ప్రేమ, మనము చేసినటువంటి తప్పిదాలు పక్కకు పెట్టి
శక్తి గల సర్వేశేతను వాకు చేతను క్రియల చేతను ఇది నాతము సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు ప్రతిమాన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి నిత్య జీవమునక ఆమేన్ ప్రభువా దయ చూపుము ప్రభువా దయ స్తువా దయ చూపు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర విశ్వాసము నమ్మేందు అధికము చేయమని వరముగా పొందునట్లును కృప చూపుము మీతో మూలు జీవించు విచేయుచున్నాము ఆమేన్ ముస్తు ఎఫెసీలకు రాసిన లేక 4వ 5వ దయను మృదుత్వమును ప్రదర్శింపుడు వచ్చినట్లే క్షమింపుడు మీరు దేవుని ప్రేమైన క్రీస్తు మడలను ప్రేమించినందు చేతనే దేవుని బలి అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు అదే పవిత్రులకు తగినది అంతేకాక అసహ్యము అపవిత్రము తగదు మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను మీరు నమ్మవచ్చును వ్యభిచారి అయినను దేవుని రాజ్యములో వారసత్వము పొందడు ఎవరును అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగులో ఉన్నారు వెలుగునకు ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ మీరు దేవుని ప్రియమైన బిడ్డలు గనుక ఆయనను పోలి జీవింపుడు ఆయనను ప్రేమింపని వాడు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు ప్రభు ధర్మస్థానాన్ని ధ్యానించేవాడు ఆయనను పోలి జీవింపుడు ఆయనను పోలి జీవించుడు పండ్లనిచ్చును అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును కనుక జీవింపుడు ఆయనను పోలి జీవింపుడు కాని దుర్మార్గు వారు కళ్ళు ఆదరించును దుష్టుల మార్గము నాశనమునకు గురియగును బిడ్డలు కనుక మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు ఆయనను పోలి జీవింపుడు కీర్తన కీర్తన సంకీర్తన కీర్తన 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 సంకీర్తన రాగాలతో తాళాలతో స్తోత్రాలతో కీర్తన 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 సంకీర్తన కీర్తన 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 సంకీర్తన హల్లెలూయా 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 పాపములెల్లా మన్నించును కీర్తన సంకీర్తన వ్యాధులనెల్లా కుదుర్చును కీర్తన సంకీర్తన సమాధి నుండి కాపాడును ప్రేమ సిరులు నీకొసగును సమాధి నుండి కాపాడును ప్రేమ సిరులు నీకొసగును హల్లెలూయా 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 హల్లెలూయా
మిగిలిన వారు మీతోనుందురుగా. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు కగారు రాసిన సువిశేషములో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుచుండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్ర ఆత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను. అది చూచి యేసు ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుణ్ణి స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందులకు ప్రార్థనా మందిరాధికారి మండిపడి అచట ఉన్నవారితో, పని చేయుటకు 6 రోజులు ఉన్నవి, 6 రోజులలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినము కాదు అని చెప్పెను. అందుకు యేసు, కాపడ భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతి వాడు తన ఎద్దును గాని గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకొని పోవుటలేదా? ఈమె అబ్రహాము పుత్రిక, 18 సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి రోజున స్వస్థపరచుట తగదా అనెను. ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడిరి. కానీ తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి మొదటి పఠనంలో పౌలు ఎఫెసీలకు రాసినటువంటి లేఖ నుంచి విని ఉన్నాం. ఇక్కడ పౌలు మనందరినీ కూడా దేవుని వలె జీవించమని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా అనేది మంచివాడో, మనల్నందరినీ అర్థం చేసుకొని మన అవసరాలను తీరుస్తూ మనల్ని నిరంతరం మన్నిస్తూ క్షమిస్తూ ఉన్నాడో, నీవు కూడా అలానే జీవించు, దేవుని అడుగు జాడల్లో నడవమని మనల్ని కోరుతున్నాడు. తరువాత నీవు చేయవలసిన పని ఏంటంటే అతనిని అనుకరించు. దేవుడు చేసే ప్రతి పనిలో నీవు కూడా అనుకరించు. ఆయన ఏ విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీవు కూడా అలానే ప్రేమించడానికి ముందుకు వెళ్ళు అని పౌలు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత మన మన్నించేటటువంటి స్వభావం ఎలా ఉండాలంటే, దేవుని ముందు ఒక సువాసన సువాసనతో కూడినటువంటి అర్పణగా బలిగా మన కొరకై తన ప్రాణములు ఆయన సమర్పించినట్లుగా మనము కూడా ప్రభువు వలె మన కష్టాలని మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా దేవునికి సమర్పించమని కోరుతూ ఉన్నాడు. కష్టాలలో దేవుని ప్రశ్నించకుండా ఆ కష్టాలన్నిటి కూడా నీకు దీవెనలుగా మార్చు. దేవుడు నిన్ను తన రూపుగా మార్చుకుండా తన రూపుగా తీర్చిదిద్దుతున్నాడని గ్రహించుకొని సంతోషముతో, దేవుడు నీతో పని చేస్తున్నాడు, నీకు కష్టాలు వచ్చినాయంటే నీ పక్కనే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించమని మనల్ని ఈరోజు పౌలు గారు కోరుతున్నాడు. అటు తరువాత మనము జీవించేటటువంటి జీవిత విధానాన్ని కూడా మార్చుకోమని తెలియజేస్తున్నాడు. మీ మధ్యలో కామముతో కూడినటువంటి మాటలు, ఆలోచనలు, అగౌరవపరిచేటటువంటి మాటలు, నిరర్ధక సంభాషణం, ఎందుకు మాట్లాడదు, ఆ మాటల సంభాషణ ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మీరు వాటిని నిర్ణయించుకొని మంచి వైపు నడవండి. అర్థము లేనటువంటి సంభాషణలో మీరు మీ యొక్క కాలాన్ని వృధా చేయకమని, చేయకుండా ఉండమని పౌలు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. అటు తరువాత కృతజ్ఞతాభావంతోనే జీవించండి. దేవుని ఎడల నిరంతరం కృతజ్ఞత కలిగి జీవించండి. నిరంతరం మీరు కృతజ్ఞత తెలియపరుస్తుంటే భగవంతుడికి మీకు ఇంకా ఎక్కువ వరాలు ప్రసాదించాలి అనేటటువంటి మనస్సుని, ఆలోచనని కలుగ చేసిన వాళ్ళు అవుతారు అనే విషయాన్ని పౌలు మనకి తెలియజేస్తున్నాడు. చివరిగా, మీరు డబ్బు వైపు ప్రయాణం చేస్తే గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా సైతాను అడుగుల్లోనే వెళ్తున్నట్టు లెక్క.
ఎందుకంటే మనకి యేసుప్రభు తెలియజేసినాడు దైవము ద్రవ్యము ఒక చోట ఉండవు అని. కానీ వింత ఏంటంటే మనం ఈ రెండింటిని కలిపేయడానికి ప్రయత్నిస్తుంటాం. మనందరికీ తెలుసు కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి కీరసనాయలు నీళ్లు కలవవు, అదేవిధముగా దైవము ద్రవ్యము కూడా కలవు అని ప్రభు మనకు తెలియ నీవు దేనైనా ఒకదాన్నే నీవు ఎన్నుకోవాలి. దేవుణ్ణి ఎన్నుకున్నట్లయితే దీన్ని పక్కన పెట్టి ఆయన సేవలో ముందుకు వెళ్ళు, అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదాలు దీవెనలు అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం దేవుని దైవ సంబంధీకులం కాబట్టి నిరంతరం దేవుణ్ణే మనము మొట్టమొదటిగా ప్రాధాన్యముగా ఎన్నుకోవాలి అనే విషయాన్ని పౌలు తేటతెల్ల మనకి చేస్తున్నాడు. తర్వాత మనము సువిశేష పట్టణానికి వచ్చినట్లయితే ఇక్కడ 18 సంవత్సరాలుగా ఆమె వంగినటువంటి నడుముతోని గూనితోని బాధపడుతూ ఉంది. ఆమె అడగలే ప్రభువా నన్ను స్వస్థపరచు నేను బాధపడుతున్నాను. కానీ ప్రేమతో కూడినటువంటి యేసు ప్రభు హృదయం ఆమెను చూసి చలించిపోతుంది. మా పూజ మొదట్లో చెప్పాను, ప్రేమ నిండినటువంటి హృదయులు నియమాలని ఎప్పుడూ విధేయించాలి, వాటిని ఎప్పుడు అతిక్రమించాలి, వాటిని ఎప్పుడు సంపూర్ణంగా త్రోసివేయాలి అనేది ఈ సంపూర్ణంగా ప్రేమతో నిండినటువంటి వారికే తెలుస్తుంది. యేసు ప్రభు దాన్నే ఈరోజు మనకి సువిశేష పట్టణంలో ఈ యొక్క స్వస్థత ద్వారా తెలియజేస్తున్నాడు. ఈమె అక్కడికి వచ్చింది, ప్రేమ నిండినటువంటి యేసు ప్రభు ఆమె వైపు జాలితో వెళ్ళి ఆమెని తట్టి చెప్తున్నాడు. ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తిని పొందితివి అని చెప్పి ఆమెను ఆమెపై తన చేతులు ఉంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుణ్ణి స్తుతించెను. ఇదే విధముగా మనము బైబిల్లో మరొక చోట కూడా చూస్తున్నాం. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉండి అదే రోగంతో బాధపడుతున్నటువంటి ఇంకొకడు కూడా, ఆయన కూడా అడగలేదు. కానీ ఆ వ్యక్తి 8 సంవత్సరాలు అక్కడ ఉండి బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి యేసు ప్రభు అతనికి కూడా స్వస్థతను ఇస్తున్నాడు. ఈ రెండు విషయాల ద్వారా మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీవు సుదీర్ఘముగా కష్టముల పాలైనప్పుడు నీ చెంతకు వచ్చి నీవు అడగకుండానే నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీవు చేయవలసిందంతా కూడా ఆ 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు ఆ వ్యక్తి ఏ విధంగానైతే కోనేటి దగ్గరనే కూర్చొని ఉన్నాడో, దేవదూత వస్తుంది నే నాకు ఛాన్స్ దొరుకుతుంది ఎదురు చూపులతో నిరీక్షణతో ఆయన ఉన్నాడు, ఎప్పుడు దేవుని మీద దృష్టి పెట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా ఈమె కూడా ఎక్కడికి వచ్చింది, యేసుప్రభు పిల్లలే ఆమె ఈ ప్రార్థనా మందిరానికి రమ్మని, ఆమె నిరంతరం దేవుడు నాకు ఏదో ఒక రోజు స్వస్థతని చేకూరుస్తాడన్న నమ్మకంతో ఆమె దేవాలయానికి ఆ ప్రార్థనా మందిరానికి వస్తూనే ఉంది. అది గమనించిన యేసుప్రభు, ఆమె విశ్వాసాన్ని గమనించిన యేసుప్రభు ప్రేమతో కదిలి ఆమెని స్వస్థపరుస్తున్నాడు. తరువాత మనకి అది జరిగిన తరువాత ఈ ప్రార్థనా మందిరం యొక్క అధికారి ఆయన స్పందన ఎలా ఉంది, ఇక్కడ ప్రేమతో కూడినటువంటి కార్యాన్ని యేసు ప్రభు చేస్తే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నియమాలు చట్టాలని ఈయన చూసుకొని కోప్పడుతున్నాడు. యాక్చువల్గా పని చేయుడుకు 6 రోజులు ఉన్నవి, ఆ రోజుల్లో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని ఒక రకంగా అరిచినట్టు ఈయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు నచ్చలేదు. తరువాత యేసు ప్రభు ఆయనని ఏ విధంగా తన హృదయంలోకి మంటను ఏ విధంగా చెలరేపుతున్నాడో అర్థమవుతుంది. సాధారణంగా కుటుంబాలలో జరిగేటటువంటి కార్యాలని అక్కడ ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభు. మీలో ఎవరైనా మీ ఎద్దుని కానీ గాడిదని కానీ విప్పి నీళ్లు పెట్టుకొనుటకు తోలుకొని పోవుట లేదా ఆదివారం రోజున సబ్బాత్తు రోజున, ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు పెట్టబోతే అవి దప్పికకి నోచుకోక అవి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆదివారం రోజు అది చేయకూడని పని అయినా వాళ్ళందరూ చేస్తున్నారు. ఎందుకంటే అది జీవం పోయడం కాబట్టి. మరి జంతువుల కన్నా ఎన్నో రెట్లు గొప్పగా దేవుడు తన కుమారుని తన బిడ్డని మానవ జాతిని తన రూపంలో సృష్టించుకున్నాడు. వీళ్ళు గొప్పవాళ్ళు కారా, వీళ్ళకి రూల్స్ నియమాలు రుద్దుతావు, జంతువుల మీద ప్రేమను చూపిస్తావు, వింత ధోరణి మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది జంతువుల్ని అడాప్ట్ చేసుకుంటారు, కుక్క పిల్లల్ని వాళ్ళ ఇళ్ళల్లో పెంచుకుంటారు. కానీ ఇదే కుక్క పిల్లల్ని
తర్వాత పిల్లుల్ని ఈ కుందేళ్ళని పెంచుకునే పక్షుల్ని పెంచుకునే వాళ్ళు అనాథ ఆశ్రమంలోకి వెళ్ళి ఒక పిల్లవాడికి స్పాన్సర్ చేద్దామనే ఆలోచన వీళ్ళల్లో రాదు. వీళ్ళకి జంతు ప్రేమ ఎక్కువ కానీ మనిషి ప్రేమ మానవ ప్రేమ అనేది వీళ్ళల్లో మచ్చు కూడా కనిపించదు. ప్రయారిటీస్ మార్చి వేయడం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, దీని గురించి మనం కూడా ధ్యానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిజంగా నియమాలు వీటికి ప్రాధాన్యతనిచ్చేసి నా ఆసక్తిని అంతా కూడా ఇతర జంతువుల మీద చూపిస్తూ మనిషి అనే టార్గెట్ని నియమాలు పెట్టేసేసి వాళ్ళు మేలు పొందకుండా వాళ్ళు మేలుకి నొచ్చుకోకుండా దూరంగా చేస్తున్నాను. అలాంటి మనస్తత్వం నాలో ఉంటే ప్రభు నన్ను కూడా ఈరోజు ఇదే మాట మనందరికీ ఉపయోగిస్తున్నాడు. కపట భక్తులారా, మీరు అర్పణలు ఇవ్వడానికి వస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు, కానీ బాధల్లో బంధాలతో బంధీకృతులైనటువంటి మానవుల మీద మీరు ఎలాంటి కరుణని దయని చూపడం లేదని మనల్ని హెచ్చరిస్తున్నారు. కపట భక్తులారా, మీరు చేసే పని సరి అయినది కాదు అని యేసుప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత చివరిగా ఉన్నటువంటి ఈ స్పందన, అద్భుతాన్ని చూసిన సామాన్య ప్రజలందరూ కూడా సంతోషంగా దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. కానీ ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఈ ప్రార్థన మందిర అధికారి మాత్రం సిగ్గుతోని తలదించుకున్నాడు, అయ్యో అని. మేమెందుకు ఈ యొక్క సత్యాన్ని చూడలేకపోయామే? నిరంతరం నియమాల మీద దృష్టి పెట్టే వాళ్ళకి ప్రేమ విలువ, జీవానికి ఉన్న విలువ అర్థం కాదు. కాబట్టి దృష్టిని మరల్చండి. నియమాలు కాదు ముఖ్యం, జీవం ముఖ్యం. జీవం లేనిది నీ కాన్స్టిట్యూషన్లు ఎందుకు, నీ రూల్స్ ఎందుకు, ట్రాఫిక్ రూల్స్ ఎందుకు, ఇంకా రకరకాల రూల్స్ ఇవన్నీ ఎందుకు? జీవమే లేనప్పుడు రోడ్డు మీదకి ఎవరు వస్తారు, ఎవరు రారు? సో ఆ రూల్ పెట్టేమన్నా అర్థం ఉందా? అందులో లేదు. కాబట్టి మొట్టమొదటిగా దేనికి ప్రాముఖ్యతనివ్వాలనో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, వాటికి ప్రాముఖ్యతనివ్వాలి. అందుకనే యేసు ప్రభు మొదట్లో చెప్పినట్టుగా ఆయన ప్రేమతో నిండినటువంటి ప్రేమమూర్తి కాబట్టి నియమాలని ఎప్పుడు విధేయించాలి. తెలుసు మనకిది హేరోదీలు వచ్చి మీ బోధకుడు పన్ను కట్టడం అంటే కట్టించాడు, ఆయనకు తెలుసు నియమాన్ని అనుసరించాలి కాబట్టి ఆయన పన్ను కట్టేస్తున్నాడు. ఈరోజు చూస్తున్న నియమాన్ని, సబ్బత్ నియమం తీసి కంప్లీట్గా పక్కకు నెట్టేస్తున్నాడు. విశ్రాంతి దినం ఉంది, మనిషికి జీవం పోయడానికి, మనిషిలో జీవాన్ని ఉత్సాహం కల్పించడానికి, పునరుత్తేజాన్ని కల్పించడానికని యేసుప్రభు స్పష్టం చేస్తున్నాడు. నియమాలని పక్కన పెట్టారు, కొన్నిసార్లు నియమాలని మలుస్తున్నాడు, దీన్ని ఈ విధంగా చేయొచ్చు అని. అందుకనే ప్రేమతో నిండినప్పుడే నీవు ఈ యొక్క నియమాలని, లాస్ని ఏ విధంగా వినియోగించాలో నీకు అర్థమవుతుంది. కాబట్టి అన్నిటికన్నా మిన్న ప్రేమ అనేది మనం తెలుసుకున్నప్పుడే మనం నిజమైన జీవితాన్ని జీవించగలం, ఇతరులకు కూడా జీవాన్ని మనము పోయగలం. తరువాత మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి విషయము, అపోస్తులేఖరాగ్ని మా కొరకు వేడుకొనండి అని మరియతల్ని సంబోధిస్తూ ఈ యొక్క అంశంపై ధ్యానిస్తున్నాం. మరియతల్లి, అపోస్తులు, యేసుప్రభు, ఈ ముగ్గురి మధ్యలో జరిగినటువంటి సంభాషణే కానీ, వాళ్ళ మధ్యలో పంచుకున్నటువంటి ఆ నాలెడ్జ్ కానీ, దాని గురించి ధ్యానిస్తే మరియ తల్లి అపోస్తులకి ఎందుకు రాజ్ఞిగా ఎంచబడిందో మనకి అర్థమవుతుంది. నిజముగా యేసుప్రభు ఎవరు అని అపోస్తులకు అర్థమైందా? అర్థమై ఉంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు కాదు, అర్థం కాల. అర్థమైనట్టు ఒకడు నటించాడు, సరే వచ్చాడు జాన్ వాళ్ళ మమ్మీని తీసుకొని ఈ కలువరి ప్రయాణంలో నడిచాడు. వాళ్ళ మమ్మీతో కలిసి అక్కడ మరియ తల్లితో కలిసి అక్కడ కలువరిలో ఆయన ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయారు. వాళ్ళకి నిజముగా మా ప్రాణం అంటే భయం, అందరూ పారిపోయారు. అలాంటి వాళ్ళకి యేసుప్రభు ఆ కలువరిలో తను సిలువలో ఉండి యోహాన్ని చూపిస్తూ మరియ తల్లికి తెలియజేస్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అదేవిధంగా యోహాన్కి మరియ తల్లిని చూపిస్తూ ఇదిగో నీ తల్లి అని అక్కడ పరస్పర ఒప్పందాన్ని ఒకరికి ఒకరిని అప్పగించడం అనేది చేస్తున్నాడు. దాని ద్వారా ఒక అపోస్తునికి మరియ తల్లి రాజ్ని తల్లి అయింది కాబట్టి అక్కడ
అపోస్తలుని సంపూర్ణంగా చూసుకొని వాళ్ళని దైవ జ్ఞానములో ముందుకు నడిపించేటటువంటి బాధ్యతని మరియ తల్లి తీసుకుంది. ఇది మొట్టమొదటిగా మరియ తల్లి అపోస్తలకి కలిగినటువంటి ఆ ఒప్పందం అనేది. తరువాత వీళ్ళందరూ మనం చూస్తున్నాం లూకాసు వార్తలో, మత్తయిసు వార్తలో, మార్కుసు వార్తలో, యోహాన్సు వార్తలో కూడా ఎంతో గొప్పగా రాస్తున్నారు. యేసు ప్రభు దేవదూతల చేత ఆయన జన్మం అనేది ప్రకటించబడింది మరియ తల్లికి. తర్వాత మరియ తల్లి యేసు ప్రభుని ఏ విధంగా ఆ బెత్లెహేములో తనని ప్రసవించింది, అటు తర్వాత ఈజిప్టుకు ప్రయాణమైంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత రాజ్యానికి రావడం, తర్వాత 30 సంవత్సరాలు యేసు ప్రభు మరియ తల్లితో ఉండడం, ఇవన్నీ కూడా మనకి బైబిల్లో కొంతవరకు కనిపిస్తుంది. దీనికి కారణం ఎవరంటే వీళ్ళేదో రీసెర్చ్ చేసి ఉంటారు, అన్నీ కూడా మరియ తల్లి వాళ్ళకి తెలియపరిచి ఉంటుంది. మరియ తల్లికి దేవుడు గాబ్రియల్ దేవదూత ఆ సందేశం ఇచ్చిందని చరిత్ర చెప్పదు. ఎవరు చెప్పాలా? మరియ తల్లే చెప్పాలి. అంటే యేసు ప్రభుకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నీ కూడా మరియ తల్లే వీళ్ళకి తెలియజేసింది. తరువాత వీళ్ళని యేసు ప్రభు అంటే ఎవరో వీళ్ళు తెలుసుకోకుండా యేసు ప్రభువుని విడనాడిపోయారు కాబట్టి యేసు ప్రభువు నిజముగా మెస్సయా రక్షకుడు, ఆయన తండ్రి దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారా ఈ లోక రక్షణ కొరక యేసు ప్రభుని పంపించి ఉన్నాడు అనే సత్యాలన్నింటినీ తండ్రి దేవునికి, ఆత్మ సర్వేశ్వరునికి, మరియ తల్లికి మధ్యలో జరిగిన సంభాషణ, దేవదూతలకు జరిగిన సంభాషణ, జోసేపు గారితో జరిగిన సంభాషణ, ఈ విషయాలన్నీ లోతుగా మరియ తల్లి నిజముగా యేసు ప్రభు ఎవరో వీళ్ళకి బోధించింది కూర్చోబెట్టి. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు, అప్పటి వరకు యేసు ప్రభు ఏ రోజు కూడా నేను ఈ విధంగా జన్మించానని వాళ్ళకి చెప్పినట్టు మనకి ఇక్కడ ఆన వాళ్ళు కూడా కనిపించవు. వాళ్ళందరూ విశ్వాసము ద్వారా యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటారు. పవిత్రాత్మ సర్వేశ్వరుని, తండ్రి దేవుని ప్రభావం వల్లనే రాపనిత పేతురు గారు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటాడు, ప్రకటిస్తాడు. యేసు ప్రభు పేతురుని ప్రశ్నించినప్పుడు మీరెవరనుకుంటున్నారు నేను అని యేసు ప్రభు ప్రశ్నించిన అప్పుడు ఆయన చెప్తాడు, నీవు నిజమైన మెస్సయావు, తండ్రి దేవుడు పంపించిన క్రీస్తు అని ఆయన తెలియజేస్తున్నాడు. అది విశ్వాసము ద్వారా, తండ్రి దేవుని ప్రమేయం ద్వారానే పేతురు గారు అలా తెలియపరిచాడు. అంటే విశ్వాసముతోని యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ విశ్వాసం యేసు ప్రభువుని వాళ్ళు బంధీ చేసుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ విశ్వాసంలో బలహీనులైపోయారు, చల్లా చెదరై పారిపోయారు. తిరిగి ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి యేసు ప్రభు పునరుత్నమై వాళ్ళని తిరిగి విశ్వాసంలో దృఢపరుస్తాడు. అటు తర్వాత మానవీయ కోణంలో మరియ తల్లి యేసు ప్రభుకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వాళ్ళకి తెలియజేస్తుంది. ఆ విధముగా మరియ తల్లి వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు సంపూర్ణంగా మానవుడుగా, దేవుడుగా వాళ్ళు సంపూర్ణంగా యేసు ప్రభువుని తెలుసుకోగలుగుతారు. అప్పుడు మరియ తల్లి వాళ్ళందరినీ కూడా ఆ పైగదిలో కూర్చోబెట్టి ఆత్మ సర్వేశ్వరుని రాకడకై ప్రార్థిస్తుంది. మరియ తల్లికి ఆత్మ సర్వేశ్వరుడు ఎవరో వ్యక్తిగతంగా తెలుసు. ఆత్మ సర్వేశ్వరుడు వచ్చినప్పుడు ఆయన ద్వారానే మీరు నిజమైనటువంటి అపోస్తులుగా మారుతారు. అపోస్తులుగా మారిన డిసై అప్పటి వరకు వాళ్ళు శిష్యులుగానే ఉన్నారు, యేసు ప్రభువుని అనుసరించే వాళ్ళుగానే. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మరియ తల్లితో కలిసి వాళ్ళ ఆ పైగదిలో కూర్చున్నప్పుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిపై దిగి వచ్చినప్పుడు నిజమైనటువంటి అపోస్తులుగా మారుతారు. వాళ్ళ జీవాన్ని సైతం యేసు ప్రభు కొరకు ధారపోయడానికి, ఆ తర్వాత యేసు ప్రభు సందేశాన్ని లోకానికి ప్రకటించడానికి వాళ్ళు సిద్ధమవుతారు. మరియ తల్లి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది ఆ సమయంలో. ఇది మనం గమనించుకోవాల్సింది. శిష్యులుగా, సాధారణ శిష్యులుగా ఉన్నటువంటి ఆ 12 మందిని అపోస్తులుగా మార్చడానికి, వాళ్ళు అపోస్తులుగా జన్మించడానికి మరియ తల్లి చెంతనే వాళ్ళు అపోస్తులుగా మారుతున్నారు. ఎందుకంటే మరియ తల్లి వీళ్ళందరినీ ప్రార్థనలో కూర్చోబెడుతుంది ఒక తల్లిలా. ఇది మనం గమనించు. ఆ విధంగా మరియ తల్లి ఈ అపోస్తులందరికీ రాజ్ఞిగా మనము బిరుదునిచ్చి ఆమెని గౌరవించుకోవడం అనేది జరుగుతుంది. అటు తర్వాత మరియ తల్లి వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టలా. మనము ఈ మరియమాత మాసంలో మొట్టమొదటి 2 రోజులు యోహాను గారికి మరియ తల్లి ఏ విధముగా సహాయం చేసిందో చదువుకున్నాం. అటు తర్వాత యాకోబుకి, అతని తమ్ముడు అన్న అయినటువంటి యాకోబు కూడా మరియ తల్లి ఎడల ఏ విధంగా తన భక్తిని పెంపొందించుకొని మరియ తల్లి సహాయంతోని ఆయన ప్రభు సందేశాన్ని చాటి చెప్పాడో మనం తెలుసుకొని ఉన్నాం. అంటే ఏ ఒక్క అపోస్తుల్ని కూడా వదిలిపెట్టలేదు మరియ తల్లి.
వాళ్ళని తను కాచి కాపాడుకుంటూ వాళ్ళతోనే నడుస్తూ యేసు ప్రభువు ఎడల ప్రజలలో విశ్వాసాన్ని కల్పిస్తూ వాళ్ళతో కలిసి ప్రయాణించింది మరియ తల్లి. కాబట్టి ఇవన్నీ గమనించుకొని మనం నిజముగా నీవు కూడా ఒక శిష్యునిగా ఉండి అపోస్తులుగా మారాలి అంటే మరియ తల్లి చెంత నీవు కూర్చోవాలి, ఆత్మ సర్వేశ్వరుని అనుగ్రహాన్ని నీవు పొందాలి, ఆత్మ సర్వేశ్వరుని అగ్ని ద్వారా నీవు నింపబడాలి. అటు తర్వాత నీవు బయటికి వెళ్ళి నలుగురికి ప్రభు సందేశాన్ని అందించినప్పుడే అప్పుడు నీవు నిజముగా నేను కూడా అపోస్తుల్ని నా రానివి నా రాజ్ఞివి నీవే అని మరియ తల్లిని సంబోధించినప్పుడు సంపూర్ణ అర్థాన్ని నీవు అనుభవించగలుగుతావు, దానికి అర్థాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతావు. కాబట్టి మన అందరం కూడా మరియ తల్లి వేడుదల ద్వారా ఆమె ఆశీర్వాదం ద్వారా శిష్యులుగా భక్తులుగా మాత్రమే కాకుండా నిజమైనటువంటి అపోస్తులుగా మారడానికి కావలసిన అనుగ్రహాన్ని మరియ తల్లి వేడుదల ద్వారా మనందరం పొందినట్లు ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల పరమపిత తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని, మీ యొక్క వాక్యములో విశ్వాసంలో దృఢపడి మీ బిడ్డలందరినీ కూడా విశ్వాస పదములో నడిపించడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని అతనికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ మేత్రాణులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మరియు మేత్రాశ్రమలన్నిటినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. మేత్రాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఈ విశ్వాసుల్లో ఏళ్ల తరబడిగా బందీకృతులై రకరకాల అలవాట్లకు బందీకృతులైనటువంటి వారందరినీ కూడా మీ దరి చేరి విశ్వాసంలో వారు అభివృద్ధి చెందుతూ మీరే వారికి విముక్తిని కలుగ చేస్తారనేటటువంటి సత్యాన్ని నమ్ముకొని దృఢముగా విశ్వాసంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీ అనుగ్రహం మేరకు మొదలైనటువంటి ఈ యొక్క ఛానల్ని దీవించమని వేడుకొనుచున్నాము. ఈ ఛానల్ నడుపుటకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా మీ అనుగ్రహం మేరకు సమకూర్చమని వేడుకొనుచున్నాము. ఎందరో మంది దాతలని ఆశీర్వదించమని, ఇంకా ఎందరో మందిని ప్రోత్సహించమని ఈ యొక్క ప్రసారాల ద్వారా మీ బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళుతూ మీ యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండేలా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచము కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలోని సకల జాతి జనులను మీకు సమర్పిస్తున్నాము, నాయకులను మీకు సమర్పిస్తున్నాము. అదే విధముగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను, వ్యాధులను, రోగాలను అన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాము. ఈరోజు అడగకనే స్వస్థపరిచినటువంటి సత్యాన్ని మేము చవిచీచి ఉన్నాము, విని ఉన్నాము. యావత్ ప్రపంచము కూడా ఈ కరోనా వ్యాధి నుంచి స్వస్థత కావాలని కోరుకుంటుంది, మీ తిరుసభ ప్రార్థిస్తూ ఉంది. మీ కనికరం మేరకు ప్రపంచాన్ని ఈ యొక్క అంటురోగం నుండి విముక్తి చేయమని, మీ యొక్క మాట ద్వారా ప్రపంచాన్ని స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమీన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవనకు సుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక.
తీయనైనా తేనెలొలికి మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు తీయనైనా తేనెలొలికి మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు జీవితములో ప్రేమనంత నీకు అర్పింతు నా హృదిలో శాశ్వతముగా నీవు జీవించు నీవు జీవించు అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక అందమైన జీవితం దేవాని కానుక సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చి మీ వైభవమునకు సమర్పించుకుని ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. మీ సేవలో మేము చేయు ప్రతి పనియు మీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుణ్ణి ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింపా తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మిమ్ము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న. ప్రభు నామమున వేంచేయ వారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి.
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసంతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పోషింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మాము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను.
అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. పునా జేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై, జీవజలములు తానై, భోజ్యమే ఆయన మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సుగంధ పరిమళ అర్పణముగా మన కొరకాయ తన ప్రాణములను సమర్పించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మా
మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా అమ్మ అమ్మ మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా జీవ ప్రదాత యేసు నాదునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడవగ మా కై వేడగరమ్మ జీవ ప్రదాత యేసు నాదునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడవగ మా కై వేడగరమ్మ అమ్మ అమ్మ మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా అమ్మ అమ్మ ఆ